ప్రస్తుతం పిసినగొట్ట ఫ్యామిలీ భైరవపురంలో ఉన్నప్పటికీ ఈ సమ్మర్ లో కూల్ కూల్ గా అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. కాబట్టి ఇప్పుడే వీడియోను లైక్ చేసి షేర్ చేసి చూసాక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటను కూడా కొట్టేయండి. అది కాదు మామా, నిన్న కాక మొన్న వచ్చి ఉమెన్స్ కూడా కప్పు కొట్టేశారు. మెన్స్ టీమ్ ఏమో ఎప్పటి నుంచో ఉంది, ఇంకెప్పుడు కొడతారా కప్పు? మరి మీరే ఈ సాలా కప్పు నమ్మదు, ఈ సాలా కప్పు నమ్మదు అని ఓరక్షన్ చేస్తారు. అదేంటి మన విరాట్ కోహ్లీ ఉన్నంత వరకు అన్నా? అదేం కాదు, మాకు తెలుసులేరా, స్టార్ ప్లేయర్స్ లేకపోతే మీ టీం కు అక్కడ కూడా సపోర్ట్ చేయడు. తెలుగు రాష్ట్రాల్లో పుట్టి మన తెలుగు టీం కి సపోర్ట్ చేయకుండా ఎవరెవరికో చేస్తున్నారు. అయినా ఐపీఎల్ చూసేదే ప్లేయర్స్ కోసం కదా, వాళ్ళే ఇప్పుడు కెప్టెన్సీ వదిలేసి కామ్ అయిపోతున్నారు. చిరాకు వచ్చేస్తుంది చూడడానికి. అంత చిరాకు వచ్చేస్తుంటే చూడడం మానేసి చదువుకో, పరీక్షల్లో కనీసం పాస్ మార్కులైనా వస్తాయి. అయ్యి వస్తాయో లేదో నాకు తెలియదు గానీ నన్ను అనడానికి మాత్రం ముందు మీరు వచ్చేస్తారు నాన్నగారు. కలిసి వచ్చే కాలంలో నడిసి వచ్చే కొడుకు పుడతాడు అనుకున్నాను, ఇలా అరిపించే కొడుకు పుట్టాడు. థ్యాంక్ యూ నాన్నగారు. నీ పద భోజనం అయిపోయిందంట, మీ అమ్మ పిలుస్తుంది. అబ్బా అదిరిపోయింది నాన్నగారు, మీరు తినండి. నేను తింటానులేరా, ముందు నువ్వు తిను. బాగుంది గానీ కొంచెం టేస్ట్ తేడాగా ఉందమ్మా. ఏమేసావు? ఏమోరా, మీ చెల్లినే అడుగు. థ్యాంక్స్ రా అన్నయ్య, కుక్కలు కూడా తినవనుకున్నాను. టైంకి నువ్వు వచ్చి కుక్కలా నాకేశావు. వెళ్ళి జాగ్రత్తగా పడుకో, నువ్వు బ్రతుకుంటే రేపు కలుద్దాం. అబ్బా దేవుడా, మా సైకో చెల్లి చేసిన చెల్లి వంటను తిన్నాను, ఏం జరగకుండా నువ్వే కాపాడాలి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఛీ, టేబుల్ ఫ్యాన్ ఎప్పుడు ఎలవై పెట్టుకుంటారు. అబ్బా ఇప్పుడు ప్రశాంతంగా పడుకోవచ్చు. అబ్బా ఇప్పుడే తిప్పాను కదా, మళ్ళీ ఎలా చేంజ్ చెప్పింది? ఇంకోసారి ఫ్యాన్ తిప్పావు అనుకో, నీ మెడ కోడి మెడ తిప్పినట్టు తిప్పేస్తాను. అమ్మో వద్దులేండి, నీకు అంతగా ఒక్క బోసేస్తుంటే మేడ మీదకి వెళ్ళి పడుకో. వద్దులేండి, పైకి వెళ్తే దోమలు కొడతాయి, ఇక్కడే బెటర్. అబ్బా ఏం పెట్టి చేసావే వంట, పొట్టంతా గడబిడైపోతుంది. నిన్న కొత్త వంట ట్రై చేసి మా అన్నయ్యకి పెట్టాను, పొద్దున్న లేచేసరికి నాగని డాన్స్ వేస్తున్నాడు. నా కడుపు నొప్పొస్తుంటే నీ కామెడీగా ఉందా? నేనంత సీరియస్ గా నా ప్రాబ్లం చెప్తుంటే ఎవరితోనే ఫోన్ లో మాట్లాడుతున్నావు? లేదురా, నిన్న ఫ్రెండ్ ని కలిసి ప్లాన్ చేసుకుంటున్నా, అన్ని నీకు చెప్పాలా ఏంటి? ఇప్పుడు కొత్త ఫ్రెండ్ ఎవరు? హా, ఫ్రెండ్ యాప్ లో కలిసింది. ఫ్రెండ్ యాపా, అదేంటి? హా ఫ్రెండ్ యాప్, ఇది చాలా పాపులర్. ఇక్కడ మిలియన్స్ ఆఫ్ పీపుల్ తో కనెక్ట్ అవ్వచ్చు, ఫీమేల్స్ చాలా మంది యూజ్ చేస్తున్నారు, అండ్ దేని గురించైనా చాలా ఓపెన్ గా మాట్లాడొచ్చు. ఇంతే కాదు, ఇంకా హ్యాపీ అయ్యే విషయం ఏంటంటే దీంట్లో ఆన్లైన్ గిఫ్ట్స్ కూడా వస్తాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫీమేల్స్ ఈ గిఫ్ట్స్ రియల్ మనీ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, అండ్ దాని వల్ల షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా ఎక్స్ట్రా హ్యాపీనెస్. బట్ ఈ యాప్ ఉమెన్ యూజర్స్ కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్విరాన్మెంట్ ని సేఫ్ గా ఉంచడానికి ఎన్ష్యూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ ఫొటోస్ ఆఫ్ యూజర్ కానీ స్క్రీన్ షాట్ కానీ సెండ్ చేయదు, అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. దిస్ ఇస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ ని వాడుతున్నారు. అవునా, అయితే నేను కూడా నా ఫ్రెండ్స్ కి ఫ్రెండ్ యాప్ యూజ్ చేయమని సజెస్ట్ చేస్తాను. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్ లో ఇచ్చిన లింక్ తో ఇప్పుడే ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, అండ్ కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. హా సరే. పొట్టలో ఏంటి, డిఎస్పి డ్రమ్స్ కూడా ఎత్తున్నాడు, అర్జెంట్ కి వెళ్ళి పాట డౌన్లోడ్ చేసేయాలి. ఇది సాల్ట్ బదులు సోడా గుండె వేసినట్టుంది. వాటర్ రావట్లేదు, ఇది రావే. ఓ మై గాడ్, ఎన్నా ట్విస్ట్ తలైవా. ఇప్పుడు ఈ వాటర్ వచ్చేదాకా వెయిట్ చేస్తే మనకి ఎండిపోద్ది, దీంతో అడ్జస్ట్ అయిపోదాం. అయ్యి నాన్నగారు లుంగి, దీన్ని తుడిసేద్దాం.
రే రే ఏం చేస్తున్నారా? అది లుంగి అనుకుంటున్నావు టవల్ అనుకుంటున్నావా? సారీ నాన్నగారు ఇదిగోండి. లక్ష్మి ఒళ్ళంతా చమట పెట్టే సిరాగ్గా ఉంది, నా టవల్ అందుకో, స్నానం చేసి వస్తాను. ఏంటి వెళ్ళేది, ఇంట్లో ఒక చుక్క నీరు కూడా లేదు. అదేంటి? మీకు ఎన్ని సార్లు చెప్పాను, ఒక బోరేయించమంటే బోరమనే అడుస్తారు. అడుగు తవ్వుతే వచ్చేయడానికి, అదేనా మొక్క నాటడానికి తీసే బొక్క ఏంటి? ఈ కొండ ప్రాంతంలో నీళ్ళు రావాలంటే మినిమం 500 అడుగులు తవ్వాలి. అయినా కొలై నీళ్ళు వస్తున్నాయి కదా. తెగొచ్చేస్తున్నాయి, ముందంతా బానే ఇచ్చేవారు, ఇప్పుడు 4 రోజులకు ఒకసారి ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు బిందులు బాల్టీలు నింపేయాలి. అన్ని నింపేయడానికి కొలైలేం గంటలు గంటలు ఇచ్చేయట్లేదు. ఒక గంట ఇస్తున్నాడు, అందులో కూడా సన్నదార వస్తుంది. అరే రే పెద్ద సమస్య వచ్చి పడింది. మీరేం చేస్తారో నాకు తెలీదు, నాకు వెంటనే నీళ్ళు కావాల్సిందే. ఇంట్లో ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి. ఇది మరీ బాగుంది, కొలైలో నీళ్ళు రాకపోతే నేనేం చెయ్యాలి? జగు వచ్చింది పిగ్గు. ఏంటమ్మా ఏం కావాలి? బిందె చూస్తే కనిపించట్లేదా? నీళ్లు కావాలి. సరిపోయింది, తినడానికి తిండిలేదంటే దగ్గర వచ్చి బిర్యానీ అడిగాడట. నేను అడిగింది బిర్యానీ కాదు జగ్గు, బిందెడి నీళ్లు. చూడు వారం నుండి తలస్నానం చేయక జుట్టు అంతా పిచ్చుగూడు కట్టేసింది. కొత్తగా కట్టడం ఏంటి, అది ఎప్పుడు పిచ్చుగూళ్ళలాగే ఉంటదిగా. జగ్గు నువ్వు మెలికలు తిరక్కు ప్లీజ్ జగ్గు, వన్ బిందె. నన్ను అడిగితే నేను ఎక్కడి నుంచి తెచ్చేవనే. ఇదేనా నిజాంపేట నీళ్ళ ట్యాంకర్ అనుకుంటున్నావా? ఏంటి ఐ వాంట్ బిందెడ్ వాటర్. అయితే వేసుకో మీ ఇంట్లో మోటార్, స్విచ్ చేస్తే పెరిగిపోతుంది మీటర్. ఆపండి మీ టర్రగోల. ఏంటి అరుపులు? ముందు కామ్ డౌన్, ఎందుకలా పొద్దు పొద్దున్నే కావు కావు అంటూ కాకుల్లా కేకలు? కేకలు కాదండి, కాలనీలో నీటి కోతలు. అమ్మయ్యా లక్ష్మి, వీళ్ళకి కూడా నీళ్ళు రావట్లేదంటే మా ఇల్లు ఎండిపోయింది అనుకున్నాను, మీ ఇల్లు కూడా ఎండిపోయాయా? ఏంటండి మీకు నవ్వులాటగా ఉందా? నీళ్లు లేక గుంట ఆరిపోతుంది, కడుక్కోక ముడ్డు ఎండిపోతుంది, మొక్కలు వాడిపోతున్నాయి, వీటన్నింటికి కారణం మీరే. ఇది మరీ బాగుంది, నేనేం చేశాను? అదే మా బాధ కూడా. మీరు ప్రెసిడెంట్ అయినా కూడా కాలనీకి ఏమీ చెయ్యట్లేదు. మా లక్ష్మీ గారి నాయకత్వంలో కాలనీ మొత్తం పున్నమిలా ఉండేది, మీరు వచ్చాక అమావాస్యలా తయారయ్యింది. అబ్బా ప్రతిసారి దీనికి అయిపోయింట అర్థం కావట్లేదు. అర్థమైంది అయ్యా, మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది పున్నమి అమావాస్య అని కాదు మన కాలనీ సమస్య గురించి. ఇక మాట్లాడుకోవడం లేవండి, ఇప్పుడే ఈ క్షణమే మా సమస్యను పరిష్కరించాలి. ఇల్లు అలగ్గానే పండగ కాదు, పిండి రొబ్బగానే దోశ రాదు, అలాగే సమస్య చెప్పిన వెంటనే పరిష్కారం కూడా రాదు. దేనికైనా టైం రావాలి, దానికి ఇప్పుడు నేను ఫోన్ కొట్టాలి. హలో ఎమ్మెల్యే సార్. ఎవడ్రా నువ్వు? నేను సార్ ప్రెసిడెంట్ జగన్నాథ్ అన్ని. దేనికి ప్రెసిడెంట్? లవంగం కాలనీ ప్రెసిడెంట్ సార్. అది చెప్పు ముందు గాడిదా. సారీ సార్. మీ మమ్మ లారీ ఇంతకీ మ్యాటర్ ఏంట్రా? మా కాలనీలో నీళ్ళు రావట్లేదు సార్. అంటే నీళ్లు నేను ఆపానా? నాకు కాల్ చేసావు, ఫోన్ పెట్టరా హౌలే. హల్వా చేసుకుని ఫ్యామిలీ మొత్తం ఇంటికి భోజనం వచ్చేస్తానులేండి, కొంచెం మా సమస్య త్వరగా చూడండి. మాట్లాడేశానయ్యా, ఎమ్మెల్యే గారికి మన సమస్య మొత్తం చెప్పేశారు, ఆయన తీర్చేస్తానన్నారు, ఇంక మీరు బయలుదేరండి. జగన్నాథం గారు సమస్య పరిష్కారం అవుతుంది అన్నారు కాబట్టి వెనక్కి తిరుగుతున్నాం, తీరకపోతే మాత్రం అందరం ఎదురు తిరుగుతాం. ముందు ఎండలో తిరక్కు, కళ్ళు తిరుగుతాయి. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? ఒరే మీది ఏరియా కాదు కదరా. నిజమేనండి గురుగారు, కడుక్కోవడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. నీళ్లు లేకపోతే ఆకులతో తుడుచుకోండి. ఆపర్ కూడా అయిందండి, రుద్ది రుద్ది రేషలు వచ్చేస్తున్నాయి. మీకు రేషలు వచ్చినా రక్తాలు వచ్చినా వాటర్ లో వాటర్ ఇచ్చే సమస్య లేదు, మూసుకుని వెళ్ళిపోండి లేకపోతే వాతలు ఇట్టేస్తాను. ఏంటంటే అంత చిన్న సూప్ మీకు, కొత్త ఛానల్ కొత్త క్యారెక్టర్ అనే కదా. అవునమ్మా మనం కూడా వెళ్ళలాగా ఏదో ఒక రోజు 1 మిలియన్ వ్యూస్ కొడదాం, అప్పుడు చెప్తాం వెళ్ళిపోని. అవును రండి, ఇదిగో ఆడియన్స్ ఫన్ మోజన్ చూసినట్టే ఫన్ మోజన్ 2D ని కూడా చూసి ఎంకరేజ్ చేయండి, అప్పుడు చెప్తా వెళ్ళ పని. రే మీరు ఇంకెక్కడ ఉన్నారా? ఈ బొడ్డోళ్ళు ఎవరో మీకు తెలిసే ఉంటదిగా, అదే మన 2D ఛానల్లో ఉండే మావాళ్ళు. ఇక్కడ మా మనుగళ్ళలాగే అక్కడ ఊర్లో కోతి పనులు చేసి జనాలు నేడిపిస్తున్నారు, మన ఆడియన్స్ అలరిస్తున్నారు. మన ఛానల్తో పాటు ఆలకేసి కూడా లుక్ చేసి లైక్ కొట్టేయండి. వీళ్ళ వీడియో మన ఎండ్ స్క్రీన్ లో పెడుతున్నాను, మర్చిపోకుండా చూసేయండి. బాబోయ్ ప్రాబ్లం అంటే ఇంటి దాకా వచ్చేసారు, రేపు తీర్చకపోతే ఇంటి లోపలికి వచ్చేస్తారేమో. ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే గోరాగడే కరెక్ట్, వీడు ఎక్కడ సచ్చాడో ఏంటో.
లక్కీగా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే నా కంపు కాలనీ మొత్తం కంగాలు కంగాలు అయిపోతున్నాయి. గ్లోబల్ స్టార్ ద్వారా స్నానం చేస్తున్నాను భయ్యా, ఆటోగ్రాఫ్ తర్వాత ఇస్తానే. మర్యాదగా బయటకు వస్తావా, డోర్ బట్టలు కొట్టమంటావా? ఒరే అంత పని చేయకురే, బట్టలు కూడా వేసుకోలేదు, వచ్చేస్తున్నాను నుండి. స్నానాలు చేయడానికి ఇదేమన్నా మీ ఇంటి బాత్రూమా? ఇంతలా అరిచేస్తాను, నీ ఇంటి బాత్రూమా? నీది కాదు నాది కాదు, మాల్ బాత్రూమ్ ఇది. మాల్లోనే కదా వెళ్ళాను, ఏదో మీ ఇంటి హాల్లో వెళ్ళినట్టు ఎందుకంత కోపడిపోతున్నావు? మర్యాదగా బయటకు వెళ్తావా లేదా సెక్యూరిటీ పిల్ల? వెళ్తాంలే, ఏదో హైదరాబాద్ లో నీ అక్కడ మాలే ఉన్నట్టు. భయ్యా ఏమనుకోకపోతే చిన్న కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇమ్మంటావా? ఏంటి? బాత్రూమ్ లో గీజర్ పెట్టించు భయ్యా, హాట్ వాటర్ రావట్లేదు. ఇది అర్జెంట్ గా బయటికి ఏంటంటరా. హలో అంకిల్, చెప్పండి. ఒరే గోరా, ఉన్న పలంగా నా దగ్గరికి రారా, నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఓకే ఓకే, కమింగ్. ఐ టోటల్లీ అండర్స్టాండ్. ఇండియా పేద దేశం కాదు అంకుల్, ఇదంతా నల్ల డబ్బు వల్లే వస్తుంది. రిచ్ గెట్టింగ్ ఇంటూ రిచర్, పూర్ గెట్టింగ్ ఇంటూ పొర. శివాజీ సినిమా నేనో చూశాను రా, నీ సోదాపి సొల్యూషన్ చెప్పరా ప్లీజ్ రా. A plus B whole square is equal to A square plus 1 to 3 B 4. Viswadabhi Rama, solution kawal Rama. LHS equal to RHS. Hence brood. Durikindan kul. Solution durikesindhi. Entra adhi? Mamalaga. వాటర్ ట్యాంకర్ రేట్ ఎంత ఉంటది అంకుల్? సుమారు 10-15 లక్షలు ఉంటదిరా. ఓ మై కుంఫు పాండా, నేను అడిగింది ట్యాంకర్ రేట్ కాదు, అందులో ఉండే వాటర్ రేట్. 10,000 ఉండొచ్చురా. అయితే ఇంకేంటి ప్రాబ్లం? 10,000 కట్టేయండి, వాటర్ ట్యాంకర్ తెచ్చేయండి, కాలనీ అందరికి పంచిపెట్టండి. హౌ ఇస్ మై సొల్యూషన్? సొల్లులాగే ఉంది. వాటర్ ట్యాంకర్ తెప్పించాలని నాకు తెలియదేటి, మన జేబులకు చిల్లాడకుండా వాళ్ళ బిందెలు ఫుల్ అవ్వాలి, అలాంటి ఐడియా ఏమైనా ఉంటే చెప్పు. ఇప్పుడే తెలిసింది మ్యాటర్, లేదంటగా అక్కడ మోటార్. అక్కడ చైనాలో లేవేవో కనబడుతుంటే నువ్వు ఇది కనిపెట్టావా? అయినా నాకు ఒకటి తెలియగడుగుతున్నాను, ఇక్కడ విషయాలన్నీ అక్కడ ఎలా తెలిసిపోతారా నీకు? రవితేజ సినిమా నేనింతే, ఏమో నాకు అన్ని తెలిసిపోతాయి అంతే. ఎగిరి పడతావు అంతే, నీకు అన్ని తెలిసిపోతాయి కదా. ఇప్పుడు మా వాటర్ ప్రాబ్లం కి పరిష్కారం చెప్పు. నెట్ఫ్లిక్స్ లో వచ్చింది గుంటూరు గారు, చెప్తాను నీ సమస్యకు పరిష్కారం. మీ ఏరియాలో వాటర్ కనెక్షన్ ఉన్న ఇంటిని పట్టు, దాని పైపుకి మీ పైపును కట్టు. వర్కౌట్ అవుద్దంటావా? నీ మీదొట్టు ప్రాబ్లం హామ్ పట్టు. నువ్వు ఇంకా ఫోన్ పెట్టు. అంకుల్ నాకు అర్జెంట్ గా మ్యాప్ కావాలి. ఇండియా మ్యాప్? ఓల్డ్ మ్యాప్? మన కాలనీ మ్యాప్ అంకుల్. ఓ ఓకే ఓకే. నాన్నగారు, దొరికిస్తుంది దొరికిస్తుంది. ఏంట్రా? మన ఇల్లు నాన్నగారు, ఇదిగోండి. ఓర్ నా తింగరుళ్ళు గడ్డ, ఇప్పుడు ఎదుగుతుంది మన ఇంటిని కాదు 24 అవర్స్ వాటర్ సప్లై ఉన్న పైప్ ని. అంకుల్ దొరికేసింది. ఎక్కడరా? రెండు సందులు చివరా ఒక పైపు ఉంది దేవరా, మన పైపు దానికి పెట్టేసి నచ్చినంత తోడేసుకోవడమే. మరి ఇంకెందుకు లేటు, పదండి కనెక్షన్లు బిగిచ్చేద్దాం. అంకుల్ ఈ పైపుకి మన పైపుని పెనవేసి ముడివేసేసా, ఇంకా ఈ నీళ్ళన్ని మన ట్యాంకర్ లో స్టోర్ అయిపోతే రేపు పొద్దున్న నుంచి మన కాలనీ అంతా జల 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 పాతం. కాలనీ ప్రజలందరూ వాటర్ ట్యాంక్ దగ్గరకు వచ్చి నీళ్లు పట్టుకోండమ్మా. అందరూ లైన్ లో ఉండాలమ్మా, లైన్ లో ఉండాలి. ఏ ఆంటీ, ఏంటి మెయింటైన్ లైన్? నిన్న వార్నింగ్లు ఇచ్చిన పెద్ద మనుషులు వచ్చి నీళ్లు పట్టుకోండి. సారీ జగన్నాథం గారు, నీళ్లు రావట్లేదు అన్న ఫ్రస్ట్రేషన్ లో ఏదో అనేశాను, అవి ఏవి మనసులో పెట్టుకోకండి. అయ్యేం మనసులో పెట్టుకోను గానీ, నువ్వు డబ్బులెత్తే జేబులు పెట్టుకుంటాను. అదేంటి ఈ నీళ్లు ఫ్రీ కాదా? ఫ్రీ అని ఎక్కడైనా బోర్డు పెట్టావా? బిందుకు 100 తీయి. నీళ్లు కొట్టుకుపోతావురా నికృష్టి వెదవా. ఇలా చేపలు పెట్టావంటే 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాను. అమ్మో వద్దులే. నెక్స్ట్ నెక్స్ట్. బాబు ఫ్లైట్ టైం అయిపోతుంది, నేను ముందుకు వెళ్తాను, నువ్వు నా వెనక వస్తావా? సరే ఆంటీ. ఆఖరికి క్యూ లైన్ లో కూడా నీ కన్నింగ్నెస్ పోట్లేదే, ఏటి ఫ్లైట్ టైం అయిపోతుందా? అసలు విమానం ఎక్కే ముఖమేనా నీది? ఏ ఈ ముఖంతో ఎక్కలేమా ఏంటి? ఆల్రెడీ తత్కాల్లో టికెట్ కూడా బుక్ చేసేసుకున్నా, వెయిటింగ్ లిస్ట్ లో ఉంది, తీసి డబ్బులు ఇచ్చి ఎక్కేస్తాను. అయితే ఈ బిందు కూడా ఎట్టుకెళ్ళి విమానంలోనే పట్టుకో. అయినా నేను ఎక్కడ పట్టుకుంటే నీకెందుకురా మంకీ సచ్చినాడా? అబ్బా నా పొరకే సొట్టెడతావా, నీ బింది పగిలిపోద్ది అప్పుడు. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ, ప్లీజ్ గివ్ యువర్ బింది టు బీట్ దిస్ పంది.
నీకు ఇలా కాదురా చెప్తే నాగు. వీళ్ళ సమస్యలేంటో సమావేశాలేంటో అర్థం కావట్లేదు. ప్రశాంతంగా పైకానాకి వచ్చి 10 గంటలు అయ్యింది. ఏంటిరా బయటికి రావా? ఏంట్రా నువ్వు కూడా రావా? ఒరే పియే, పైకానాలో నీళ్లు రావట్లేదేంట్రా, నువ్వు కట్టేశావా? ఏమోండి సార్, టీముకి చెప్పి కనుక్కోమంటే ఆగండి. అంటే ఏంట్రా, వాళ్ళు కనుక్కునే వరకు కడుక్కోకుండా ఉండాలా? వద్దు సార్, ఓ పావుగంట ఆగండి, నీళ్ళు పట్టుకొచ్చేస్తాను. అంటే ఏంట్రా, అప్పటి వరకు అప్పడాలు ఎండ పెట్టినట్టుగా ఎండ పెట్టాలా? సార్ ఇదిగోండి సార్ టిష్యూ, ఇష్యూ చేయకుండా తుడుచుకుని వచ్చేయండి. మన వాటర్ కనెక్షన్ ఏమైందిరా, నీళ్లు రావట్లేదు? అదెవడో మన ఇంటికి వచ్చే నీళ్ల పైప్ కి ఇంకో పైప్ కనెక్షన్ వేసి మన నీళ్ళని లాగేస్తున్నాడు సార్. నా నీళ్ళే లాగుతాడా? ఎవడ్రా వాడు? నేనే. ఈ కాలనీకి నీళ్లు తెచ్చిన భగీరథ నేనే, భద్రా నేనే. మీ అందరికి నీళ్లు ఇచ్చానని నా విగ్రహాన్ని సెంటర్ లో పెట్టడాలు, ఫోటోలు దండలేయడాలు చేయకండి. ఈ పీజేకి పబ్లిసిటీ నచ్చదు. మరి పక్కోడి నీళ్లు దొంగతనం చేయడం నచ్చుద్ది ఏంట్రా? ఎమ్మెల్యే సార్, రండి రండి పట్టుకోండి. నన్నీళ్ళు నన్నే పట్టుకోమంటావేంట్రా? అక్కడ ముడ్డి ఎండి మండిపోతుంటే నువ్వు ఇక్కడ ప్రజాసేవ చేస్తున్నావా? ప్రజాసేవ ఏంటి సార్, బిందుకి 200 దుబ్బుతున్నాడు. 200 ఏంట్రా, 100 రూపాయలే కదా. నీళ్లు దొంగతనం చేసింది కాకుండా వాటిని డబ్బులకి అమ్మేస్తున్నావా? శిక్షల్లో ఉన్న అన్ని కేసులు వీడి మీద అయ్యండి, వీడిని అర్జెంట్ గా బొక్కలోకి తోయండి. సార్ సారు లేదు, నీరు లేదు, పూసుకుని పద స్టేషన్ కి. స్టేషన్ కా, వేరే దారి లేదా సార్? నువ్వు బిందికి 200 తీసుకున్నావు కదరా, ఎన్ని బిందులు ఇచ్చావో ఇప్పుడు ఆ బిందికి 500 రూపాయలు చెప్పున కట్టు, అప్పుడు నిన్ను వదిలేస్తా. బిందికి 500? నా ఐడియా ఇల్లుంటే 10,000 పోయేది, ఇప్పుడు చూడండి మీకు మోత మోగిపోద్ది. What are you waiting for? Description and pin comment లో ఇచ్చిన లింక్ తో మీరు ఫ్రెండ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ డైరెక్ట్ గా ప్లే స్టోర్ కి వెళ్లి ఫ్రెండ్ అని టైప్ చేస్తే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరీ అప్.